వెల్కమ్ టు టీ10. నేను రేవతి. ప్రస్తుతం దేశంలోని పలు బీజేపీయేతర పాలిత రాష్ట్రాల్లో గవర్నర్లు వ్యవహరిస్తున్న తీరు అక్కడి ప్రభుత్వాలకు పెద్ద తలనొప్పిగా మారాయి. అసెంబ్లీ ప్లాన్ చేసిన పలు కీలక బిల్లులను అక్కడి గవర్నర్లు ఆమోదించకపోవడం వివాదాస్పదం అవుతున్నాయి. ఈ క్రమంలో గవర్నర్ల తీరుపై అక్కడ ప్రభుత్వాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. ఇటీవల కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలు తమ గవర్నర్లు చాలా నెలలుగా బిల్లులకు ఆమోదం తెలపడం లేదంటూ సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేయగా విచారణకు స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. గతంలో రాష్ట్రాల గవర్నర్లు బిల్లులపై నిర్ణయం తీసుకోవడంలో జాప్యం చేస్తున్నారని సుప్రీంకోర్టు విమర్శించింది. ముఖ్యమంత్రి సిఫార్సు చేసిన మంత్రి పదవి ఇవ్వడానికి నిరాకరించినందుకు తమిళనాడు గవర్నర్ పై కూడా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం రాజ్భవన్ మధ్య నెలకొన్న ఈ వివాదాలు ఓ పక్క చర్చనీయాంశంగా మారిన తరుణంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బివి నాగరత్న గవర్నర్ల వ్యవస్థపై మరోసారి కీలక కామెంట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. తాజాగా బెంగళూరులో జరిగిన NLSIU PSCD సదస్సులో పాల్గొన్న జస్టిస్ నాగరత్న పలు కీలక అంశాలపై మాట్లాడారు. గవర్నర్ల తటస్థత గురించి రాజ్యాంగ సభ చర్చలో జి దుర్గాబాయి చేసిన వ్యాఖ్యలను జస్టిస్ నాగరత్న గుర్తు చేస్తూ గవర్నర్లను పార్టీ రాజకీయాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ఉంచడమే పాలక వర్గం బాధ్యత అని అన్నారు. పార్టీ వ్యవహారాలపై లోబడి గవర్నర్ల వ్యవస్థ ఉండకూడదని అన్నారు. గవర్నర్ల అంశంపై సుప్రీంకోర్టులో నడుస్తున్న కేసులు విచారణకరమని పేర్కొన్నారు. జస్టిస్ నాగరత్న గతంలోనూ గవర్నర్ల తీరును ఆక్షేపిస్తూ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. ఈ నెలలో నల్సర్ యూనివర్సిటీలో పాల్గొన్న ఓ కార్యక్రమంలోనూ ఇలాంటి కామెంట్స్ చేశారు. ఇప్పుడు మరోమారు జస్టిస్ నాగరత్న గవర్నర్ల వ్యవస్థపై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. సామాఖ్య స్ఫూర్తిని గవర్నర్లు విస్మరించరాదని ఆమె అన్నారు. రాష్ట్రాల పరిధిలోని అంశాలు ప్రాధాన్యత లేనివి కావు, లేదా రాష్ట్రాలు పరాధీనంగా లొంగి ఉండాలని భావించడం సరికాదు. రాజ్యాంగబద్ధమైన రాజనీతిజ్ఞత స్ఫూర్తి అనేది మంత్రంగా ఉండాలని కానీ పక్షపాతం కాదు అని ఆమె స్పష్టం చేశారు. సౌభ్రతృత్వం, సోదరభావం అనే అర్థం కానీ అంశంగా మిగిలిపోతుంది, దానిపై చర్చ జరగడం లేదు. బహుశా భారత రాజ్యాంగం ముందు పీఠికలో పేర్కొన్న 4 మూల స్తంభాల్లోని ఒకటైన ఈ సౌభ్రతృత్వం అసలు ఆచరణలో ఉండడం లేదనుకోవచ్చు. దేశ సమైక్యత భావన ఈ సోదర భావం నుండే రావడం మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. మన ప్రజాస్వామ్యానికి కీలకం కూడా ఇదేనని అన్నారు. ప్రాథమిక హక్కుల రక్షణ ప్రభుత్వాల బాధ్యత. ప్రాథమిక హక్కులను సంపదగా భావించి పరీక్షించుకోవాలని ప్రభుత్వ సంస్థలకు, పౌర సమాజానికి నాగరత్న విజ్ఞప్తి చేశారు. చట్టం ఏర్పాటు చేసిన ప్రక్రియలను అమలు చేయడం, చట్టబద్ధ పాలన స్ఫూర్తిని గౌరవించడం, పరస్పరం చర్చలు, సంప్రదింపులతో కూడిన నిర్ణాయక క్రమాన్ని చేపట్టడం, ఈ 3 సూత్రాలను పకడ్బందీగా అమలు చేయడం ద్వారా హక్కుల ఉల్లంఘనలను నివారించవచ్చు. మన రాజకీయ జీవితం రాజ్యాంగంలో పొందుపరిచిన లక్ష్యాల సాధనను నొక్కి చెప్పాలి. పరిణతి చెందిన ప్రజాస్వామ్యంగా ఉన్న స్థాయిని సంపాదించుకోవడానికి జరిపిన కఠినమైన పోరాటంలో మన తండ్రులు, తల్లులు లెక్కలేనన్ని త్యాగాలు చేశారు. ప్రతి తరం ఈ దేశాన్ని నిర్మించింది. ఇంతటి వైవిధ్య భరితమైన సమాజంలో భాగమైన మనం వ్యవస్థాపక విలువలను, సూత్రాలను పరిరక్షించుకోగలుగుతున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి ఉంది. మరింత మెరుగైన రేపటి నిర్మాణం కోసం ఇటువంటి ఆత్మ పరిశోధన చర్చలకు తావు కల్పిస్తుంది. ఒక దేశంగా మనం చాలా ముందుకు ప్రయాణించినా మన వ్యవస్థాపకుల విలువలను ఆదుకోవాలంటే మనం మరింత ప్రయాణం చేయాల్సి ఉంది అని జస్టిస్ నాగరత్నం పేర్కొన్నారు. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి టీ10.